బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్ లో అందిస్తారు ఆయన సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితుగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీ లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల వా ఈ క్రిమినల్ ఆర్సీ పిటిషన్ గవర్నమెంట్ ఇచ్చిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం అంటే ఈ రోజు ఏసీబీ జడ్జ్ గారు ఇచ్చిన ఏదైతే జ్యుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రైట్ ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చుతాడు మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీస్ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకి వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా అంటే గారు ఇచ్చిన ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ ఆయన్ను కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి రైట్ ప్రవీణ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది జగ్గుస్వామి శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ తెలంగాణ హైకోర్టు కూడా అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితుగా చేర్చడానికి మీరు తప్పుబట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీ లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా అంటే ఈ గారు ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చుతాడు మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసి ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళని నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా అంటే ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ తెలంగాణ హైకోర్టు కూడా ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గు స్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతోటి ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితుగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీస్ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా అంటే ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై ఐ హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళని నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా అంటే గారు ఇచ్చిన ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ తెలంగాణ హైకోర్టు కూడా ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పిటి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితుగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీస్ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ పిటిషన్ గవర్నమెంట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే మాత్రం ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చి మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు నియమించడం జరిగింది ఈ రోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళని నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ ఆర్ట్స్ పిటిషన్ గవర్నమెంట్ ఇచ్చిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది అంటే ఈ రోజు ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఏదైతే జ్యుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రైట్ ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించింది కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గు స్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడం తోటి ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరి వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసి ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీ లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళని నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ పిటిషన్ గవర్నమెంట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్

బీఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్ లో శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితగా చేర్చుతాడు మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితు భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియోగించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ పిటిషన్ గవర్నమెంట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ తెలంగాణ హైకోర్టు కూడా ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితుగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈరోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీస్ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీనికి క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకి వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ పిటిషన్ గవర్నమెంట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది జగ్గుస్వామి శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ తెలంగాణ హైకోర్టు కూడా అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితుగా చేర్చడానికి మీరు తప్పుబట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీ లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియడం జరిగింది ఈ రోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ ఆర్ట్స్ పిటిషన్ గవర్నమెంట్ ఇచ్చిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది అంటే ఈ రోజు ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఏదైతే జుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా రైట్ ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించిన కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పిటి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చుతాడు మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీస్ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల వా ఈ క్రిమినల్ ఆర్స్ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం అంటే ఈ రోజు ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఏదైతే జ్యుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రైట్ ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ నిందితులుగా చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితుగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసి ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంటు ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల వా ఈ క్రిమినల్ ఆర్సీ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం అంటే ఈ రోజు ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఏదైతే జ్యుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రైట్ ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ థ్యాంక్స్ ఫర్ దాప్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీఆర్పి కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితగా చేర్చుతాడు మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితు భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల వా ఈ క్రిమినల్ ఆర్ట్స్ పిటిషన్ గవర్నమెంట్ ఇచ్చిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది అంటే ఈరోజు ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఏదైతే జుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్ లో ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పిటి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరి వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిల్స్టిషన్ గవర్నమెంట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితగా చేర్చి మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకి వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై ఐ హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళని నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల వా ఈ క్రిమినల్ ఆర్స్ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం అంటే ఈ రోజు ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఏదైతే జ్యుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రైట్ ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ తెలంగాణ హైకోర్టు కూడా అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుధీర్ గంగ కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ పిటిషన్ గవర్నమెంట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పిటి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల వా ఈ క్రిమినల్ ఆర్స్ పిటిషన్ గవర్నమెంట్ ఇచ్చిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం అంటే ఈ రోజు ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఏదైతే జ్యుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రైట్ ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ తెలంగాణ హైకోర్టు కూడా అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడం తోటి ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పి కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీస్ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిల్ పిటిషన్ గవర్నమెంట్ జుడిషిల్ ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై ఐ హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళని నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా అంటే గారు ఇచ్చిన ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ తెలంగాణ హైకోర్టు కూడా అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడం తోటి ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుధీర్ గంగ కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్ ఎక్కడ కూడా నిందితులు భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్ గా ఉన్నది తర్వాత హై హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ పిటిషన్ ఇచ్చిన క్రిల్ ఆర్స్టిషన్ చేయడం రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితుగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీ లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళని నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా అంటే ఇచ్చిన ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీస్ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీ లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల వా ఈ క్రిమినల్ ఆర్స్ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం అంటే ఈరోజు ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఏదైతే జ్యుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రైట్ ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్త ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది స్వామి రైట్ ప్రవీణ్ థాంక్స్ ఫర్ ది ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితుగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీ లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళని నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల వా ఈ క్రిమినల్ ఆర్సీ పిటిషన్ గవర్నమెంట్ ఇచ్చిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం అంటే ఈ రోజు ఏసీబీ జడ్జ్ గారు ఇచ్చిన ఏదైతే జ్యుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రైట్ ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితుగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీస్ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీ లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ ఆర్డర్ గవర్నమెంట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ ఆయనను కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది స్వామి రైట్ ప్రవీణ్ థ్యాంక్స్ ఫర్ దాబ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ తెలంగాణ హైకోర్టు కూడా అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ ఇంకా 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 కంటిన్యూ చేయలేదు చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులు భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్ గా ఉన్నది తర్వాత హై హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళని నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా అంటే ఈ ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాసును ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడం తోటి ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీఆర్పి కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితుగా చేర్చని మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీస్ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీ లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల వా ఈ క్రిమినల్ ఆర్సీ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం అంటే ఈరోజు ఏసీపీ జడ్జి గారు ఇచ్చిన ఏదైతే జ్యుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రైట్ ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తో ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది స్వామి రైట్ ప్రవీణ్ థాంక్స్ ఫర్ ది ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ తెలంగాణ హైకోర్టు కూడా అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి రివిజన్ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితుగా చేర్చడానికి మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా అంటే ఇచ్చిన ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితుగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈరోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై ఐ హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళని నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా అంటే గారు ఇచ్చిన ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే మాత్రం ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్కు కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితగా చేర్చుతాడు మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకి వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ ఆర్ట్స్ పిటిషన్ గవర్నమెంట్ ఇచ్చిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది అంటే ఈరోజు ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఏదైతే జ్యుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించారు కూడా హైకోర్టు అయితే మాత్రం ఆర్డర్స్ కోర్టు ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ తెలంగాణ హైకోర్టు కూడా అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతోటి ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీస్ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీ లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ పిటిషన్ పిటిషన్ గవర్నమెంట్ కూడా అంటే ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళని నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ పిటిషన్ గవర్నమెంట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పిటి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీస్ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీనికి క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ ఆర్డర్ గవర్నమెంట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టి ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ తెలంగాణ హైకోర్టు కూడా అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుధీర్ గంగ కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసి ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీ లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియోగించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ పిటిషన్ గవర్నమెంట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి రివిజన్ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితుగా చేర్చుతాడు మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీస్ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకి వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై ఐ హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళని నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా అంటే ఏసీబీ గారు ఇచ్చిన ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గు స్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి రివిజన్ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పి కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ ఇంకా 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 కంటిన్యూ చేయలేదు చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితుగా మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీస్ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిల్స్టిషన్ గవర్నమెంట్ అని చెప్పి ఈ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ పిటిషన్ ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్ లో చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి రివిజన్ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీ లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ పిటిషన్ గవర్నమెంట్ అని చెప్పి ఈ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులు భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హ్యాండెడ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా అంటే గారు ఇచ్చిన ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ తెలంగాణ హైకోర్టు కూడా అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పిట్ రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల వా ఈ క్రిమినల్ ఆర్సీ పిటిషన్ గవర్నమెంట్ ఇచ్చిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం అంటే ఈ రోజు ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఏదైతే జ్యుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రైట్ ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పి కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ ఇంకా 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 కంటిన్యూ చేయలేదు చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళని నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ పిటిషన్ గవర్నమెంట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ తెలంగాణ హైకోర్టు కూడా అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితుగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీ లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల వా ఈ క్రిమినల్ ఆర్సీ పిటిషన్ గవర్నమెంట్ ఇచ్చిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం అంటే ఈ రోజు ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఏదైతే జ్యుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రైట్ ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టిస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చుతాడు మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీస్ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకి వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టుకు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ ప్ర అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ పిటిషన్ గవర్నమెంట్ పిటిషన్ కూడా అంటే ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి రైట్ ప్రవీణ్ థ్యాంక్స్ ఫర్ దాబ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ తెలంగాణ హైకోర్టు కూడా ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితుగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీస్ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినిమించడం జరిగింది ఈ రోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల క్రిమినల్ ఆర్ట్స్ పిటిషన్ గవర్నమెంట్ ఇచ్చిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది అంటే ఈ రోజు ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఏదైతే జుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించడం ప్పటికే కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి రైట్ ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పు పట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు నియమించడం జరిగింది ఈ రోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళని నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ ఆర్ట్స్ పిటిషన్ గవర్నమెంట్ ఇచ్చిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది అంటే ఈ రోజు ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఏదైతే జ్యుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించింది కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కెదురయింది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలనే సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ తెలంగాణ హైకోర్టు కూడా ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గు స్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడం తోటి ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్టు వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ అటెండ్ కాకనే నిందితగా చేర్చడానికి మీరు తప్పుపట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియమించడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ పిటిషన్ గవర్నమెంట్ అని చెప్పి ఈ రైట్ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కూడా ఒక వాదన వినిపించారు ముఖ్యంగా ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించింది కాబట్టి దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉత్తర్వులను సమర్థించింది పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత ఈ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి ప్రవీణ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు చొక్కేదురైంది సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది బిఎల్ సంతోష్ తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది ఆ సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది ఆ రివిజన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టేసింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో అందిస్తారు ఆయన ఆ ప్రవీణ్ చెప్పండి శ్రీనివాస్ సిట్కు సంబంధించి సిట్ విచారణకు హైకోర్టు ఏం చెప్పింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం అని చెప్పాలి ఇప్పటికే ఏసీబీ కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ హైకోర్టుకు సిట్ రావడం జరిగింది ఒక రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురు నిందితులు ముఖ్యంగా జగ్గుస్వామి కావచ్చు బిఎల్ సంతోష్ తుషార్ శ్రీనివాస్ ఈ నలుగురిని కూడా నిందితులుగా చేరుస్తూ ఒక మెమో దాఖలు చేశారు ఆ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయడంతో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు రావడం జరిగింది హైకోర్టులో దానిపైన సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు హైకోర్టు అయితే మాత్రం సిట్ వేసినటువంటి పి రివిజన్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నలుగురు వ్యక్తులు కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేశారు కానీ వాళ్ళు విచారణకు హాజరు కాకుండానే నిందితులుగా ఏ విధంగా చేరుస్తారనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి రావడం జరిగింది దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు సికి బదిలీ చేసింది ఇంకా సిబిఐ ఆ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేయలేదు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగించారు ముఖ్యంగా వీరు వాదనలు మీరు మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగించారు ఫార్టీ వన్ సిఆర్పిసి అటెండ్ కాకనే నిందితుగా చేర్చడానికి మీరు తప్పుబట్టారు దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడించింది ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇనీషియల్గా అక్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెమో దాఖలు చేయడం మెమోలో ప్రధానంగా బిఎల్ సంతోష్ గారు తదితరుల పేర్లు దాఖలు చేస్తూ మెమో దాఖలు చేయడం జరిగింది అయితే ఏసీబీ జడ్జి గారు మెమోని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి అలిగేషన్స్ ప్రైమాఫీసీ ఏదైతే నేరం వాళ్ళ మీద ఉన్నదని భావించినట్టయితేనే కోర్టు వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఫర్దర్గా ముందుకెళ్తారు అయితే ఏసీబీ జడ్జి గారు దీన్ని క్లియర్ కట్గా ఇది వైలేషన్ ఇది అప్లికబుల్ కాదు వీళ్ళకు వీళ్ళపై ఉన్నటువంటి అలిగేషన్లు ఎక్కడ కూడా నిందితులుగా భావించే స్వభావం లేని కాబట్టి ఆయన మెమో రిజెక్ట్ చేస్తూ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏసీబీ జడ్జి పరిధి దాటి వ్యవహరించాడు ఆయన ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లీ లీగల్గా లేదు ఇల్లీగల్గా ఉన్నది తర్వాత హై హై హ్యాండర్డ్గా ఉన్నదని చెప్పి కూడా హైకోర్టు వినియడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ అలిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ నిందితులు చేర్చే అవకాశం లేనందువల్ల ఈ క్రిమినల్ ఆర్స్ పిటిషన్ గవర్నమెంట్ ఇచ్చిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది అంటే ఈరోజు ఏసీబీ జడ్జి గారు ఇచ్చిన ఏదైతే జుడిషియల్ ఆర్డర్ మేము ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజారు